ఒకవైపున ఉక్రెయిన్ తప్పు చేస్తుంది తెలిసినా ఆ దానికి మీరు ఇచ్చిన ఆయుధాలతో మా నుండి డిఫెండ్ చేసుకోమని చెప్పినా ఇప్పుడు అఫెన్సివ్ కౌంటర్ అఫెన్సివ్ స్ట్రాటజీలో భాగంగా రష్యా లోపలికి నాటో ఆయుధాలని వాడుతున్నది, వేరే మనుషుల్ని చొరబాటు చేయించి వాడుతున్నది. బెల్గ్రేడ్లో, క్రెమ్లిన్లో, క్రిమియాలో, మాస్కోలో జరిగినటువంటి దాడుల వెనకాల వాడబడినటువంటి ఆయుధాలు అమెరికా యూరప్ దేశాలకు సంబంధించిన ఆయుధాలను మేము ఓ పక్కన చెబుతూ ఉన్నా సరే మీరు ఏమాత్రం పట్టించుకోకపోగా F-16 లాంటి అత్యాధునిక సూపర్సోనిక్ యుద్ధ విమానాలు తీసుకొచ్చి దానికి ఇస్తున్నారు. అంటే ఇది మా మీదకి డైరెక్ట్గా మీరు చేస్తున్న యుద్ధంగా భావిస్తాం. అణ్వస్త్రాన్ని కూడా ప్రయోగించగలిగినటువంటి సూపర్సోనిక్ F-16 యుద్ధ విమానం ఇవ్వడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు అణుయుద్ధానికి దారితీయదాన్ని నిలదీస్తోంది రష్యా. రష్యన్ ఫారెన్ మినిస్టర్ హ్యాస్ ఎట్ అగైన్ వార్న్ దట్ F-16 సప్లై టు ఉక్రెయిన్ కుడ్ ఎస్కలేట్ ద కాన్ఫ్లిక్ట్ ఫర్దర్ యాజ్ హీ రిమైండెడ్ ద వెస్ట్ దట్ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ద ఫైటర్ జెట్ కెన్ అకామడేట్ న్యూక్లియర్ వెపన్స్. యూరోప్ హ్యాస్ చూజన్ ఏ పాత్ ఆఫ్ వార్ విత్ అస్. వీ డో నాట్ కేర్ టు లివ్ సైడ్ బై సైడ్ విత్ దెమ్. బట్ ఇఫ్ దిస్ ఈజ్ వార్ దెన్ వీ మస్ట్ అచీవ్ అవర్ గోల్. ఇది మే ఇది యుద్ధం కాదని చెప్తూ మాతో యుద్ధానికి దిగుతున్నారు. అదే జరిగితే మా లక్ష్యాన్ని నెరవేర్చుకునేదాకా యుద్ధం మేము విరమించబోమన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు.